శ్రీ గురుభ్యో నమః. దేవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా సుందరకాండ అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ 14వ సర్గలో 43వ శ్లోకం నుంచి 52వ శ్లోకం వరకు ఉన్న విశేషాలను అధ్యయనం చేద్దాం. 43. అశోకవనికాచేయం 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 దృఢం రమ్యాదురాత్మనః దృఢం రమ్యాదురాత్మనః దృఢం రమ్యాదురాత్మనః చంపకైశ్చందనైశ్చాపి చంపకైశ్చందనైశ్చాపి చంపకం చందనైశ్చాపి వకుళైశ్చ విభూషిత వకుళైశ్చ విభూషిత వకుళైశ్చ విభూషిత. 44. ఇయం చ నళిని రమ్యా ఇయం చ నళిని రమ్యా ఇయం చ నళిని రమ్యా ద్విజ సంఘని సేవిత ద్విజ సంఘని సేవిత ద్విజ సంఘని సేవిత ఇమాం సారామ మహిషి ఇమాం సారామ మహిషి ఇమాం సారామ మహిషి నూనమేష్యతి జానకి నూనమేష్యతి జానకి నూనమేష్యతి జానకి. 45. సారామారామ మహిషి సారామారామ మహిషి సారామారామ మహిషి రాఘవస్య ప్రియాసతి రాఘవస్య ప్రియాసతి రాఘవస్య ప్రియాసతి వనసంచారకుశల ధ్రువమేష్యతి జానకి ధ్రువమేష్యతి జానకి ధ్రువమేష్యతి జానకి. 46. అథవా మృగశాబాక్షి అథవా మృగశాబాక్షి అథవా మృగశాబాక్షి వనస్యాస్య విచక్షణ వనస్యాస్య విచక్షణ వనస్యాస్య విచక్షణ వనమేష్యతి సార్యేహ వనమేష్యతి సార్యేహ వనమేష్యతి సార్యేహ రామచింతానుకర్షిత రామచింతానుకర్షిత రామచింతానుకర్షిత. 47. రామశోకాభిసంతప్త 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 సా దేవి వామలోచన సా దేవి వామలోచన సా దేవి వామలోచన వనవాసేరతానిత్యం 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 ఏష్యతే వనచారిణి ఏష్యతే వనచారిణి ఏష్యతే వనచారిణి. 48. వనేచరాణాం సతతం వనేచరాణాం సతతం వనేచరాణాం సతతం నూనం స్పృహయతే పురా నూనం స్పృహయతే పురా నూనం స్పృహయతే పురా రామస్య దయితా భార్యా రామస్య దయితా భార్యా రామస్య దయితా భార్యా జనకస్య సుతా సతి జనకస్య సుతా సతి జనకస్య సుతా సతి. 49. సంధ్యాకాలమనాశ్యామ 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 ధ్రువమేష్యతి జానకి ధ్రువమేష్యతి జానకి ధ్రువమేష్యతి జానకి నదీం చేమాం శివజలాం నదీం చేమాం శివజలాం నదీం చేమాం శివజలాం సంధ్యార్థే వరవర్ణిని సంధ్యార్థే వరవర్ణిని సంధ్యార్థే వరవర్ణిని. 50. తస్యాశ్చాప్యనురూపేయం 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 అశోకవనికాశుభా 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 శుభాయా పార్థివేంద్రస్య శుభాయా పార్థివేంద్రస్య శుభాయా పార్థివేంద్రస్య పత్నీరామస్య సమ్మత పత్నీరామస్య సమ్మత పత్నీరామస్య సమ్మత. 51. యది జీవతి సా దేవి యది జీవతి సా దేవి యది జీవతి సా దేవి తారాధిపని భానన తారాధిపని భానన తారాధిపని భానన ఆగమిష్యతి సావస్యం ఆగమిష్యతి సావస్యం ఆగమిష్యతి సావస్యం ఇమాం శివజలాం నదీం ఇమాం శివజలాం నదీం ఇమాం శివజలాం నదీం. 52. ఏవం తు మత్వా హనుమాన్ మహాత్మా ఏవం తు మత్వా హనుమాన్ మహాత్మా ఏవం తు మత్వా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మనుజేంద్రపత్నీం ప్రతీక్షమాణో మనుజేంద్రపత్నీం ప్రతీక్షమాణో మనుజేంద్రపత్నీం అవేక్షమాణశ్చ దదర్శ సర్వం అవేక్షమాణశ్చ దదర్శ సర్వం అవేక్షమాణశ్చ దదర్శ సర్వం సుపుష్పితే పర్ణఘనే విలీనః సుపుష్పితే పర్ణఘనే విలీనః సుపుష్పితే పర్ణఘనే విలీనః.
इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकीये आदिकाव्ये सुंदरकांडे चतुर्दशः सर्गः ओम श्री हरिमर्कटमर्कटाय नमः దీంతో ఇవాడ మనకు ఈ సర్గ పూర్తవుతుంది. 43 అశోకవనిక చేయం దృఢం రమ్యాదురాత్మనః చంపకైశ్చందనైశ్చాపి వకుళైశ్చ విభూషిత. 43 శ్లోకం ఇది. అశోకవనిక చేయం దృఢం రమ్యాదురాత్మనః చంపకైశ్చందనైశ్చాపి వకుళైశ్చ విభూషిత. పదవిభాగ అశోకవనిక ప్రథమం, చ ద్వితీయం, ఇయం తృతీయం, దృఢం చతుర్థం, రమ్యా పంచమం, దురాత్మన షష్ఠం, చంపకై సప్తమం, చందనై అష్టమం, చ నవమం, అపి దశమం, వకుళై ఏకాదశం, చ ద్వాదశం, విభూషిత త్రయోదశం. త్రయోదశ పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 13 పదాలు ఉన్నాయి. అనంతరం అన్వయక్రమ. దురాత్మన ఇయం అశోకవనిక దృఢం రమ్యా చంపకై చందనైశ్చ వకులైశ్చాపి విభూషిత ఆంజనేయ స్వామి అనుకుంటున్నారు. అశోకవనాన్ని చూసి దురాత్మన దుర్మార్గుడైనటువంటి రావణాసురుని యొక్క ఇయం ఈ విధమైన అశోకవనిక అశోకవనం అంటే ఈ అశోకవనం దృఢం పటిష్టముగా అంటే దానికి అంతటా రక్షణ బాగా జరుగుతుంది. రక్షకపోట్లు దాన్ని రక్షిస్తూ ఉన్నారు. చాలా పటిష్టంగా ఉంటుంది ఆ వనం అంతా కూడా. పైగా ఎలాంటిది ఇంకా రమ్యా సుందరమైనది, అందంగా ఉంటుంది. జలపాతాలు, పర్వతాలు, ప్రవాహాలు, దిగుడు బావులు, భవనాలు. ఇంకా ఎలా ఉందంటే చంపకై సంపెంగ చెట్లతోనూ, చందనై చ గంధపు చెట్లతోనూ, వకులై చ అపి పొగడ చెట్లతోనూ కూడా విభూషిత అలంకరించబడింది. దుర్మార్గుడైన ఈ రావణాసురుడి యొక్క ఈ అశోకవనం ఎంత బాగుందో, ఎక్కడ చూసినా సంపెంగ చెట్లున్నాయి, గంధపు చెట్లున్నాయి, పొగడి చెట్లున్నాయి, చాలా అందంగా ఉంది. అశోకవనిక చేయం దృఢం రమ్యాదురాత్మన చంపకైశ్చందనైశ్చాపి వకులైశ్చ విభూషిత. అనంతరం చతుశ్చత్వారింశత్తమ శ్లోక. 44 ఇయం చందడిని రమ్యా ద్విజ సంఘని సేవిత ఇవాంసా రామ మహిషీ నూనమేష్యతి జానకీ. ఇయం చందడిని రమ్యా ద్విజ సంఘని సేవిత ఇమాంసా రామ మహిషీ నూనమేష్యతి జానకీ. పదవిభాగ. ఇయం ప్రథమం, చ ద్వితీయం, నడిని తృతీయం, రమ్యా చతుర్థం, ద్విజ సంఘ నిషేవిత పంచమం, ఇమాం షష్ఠం, సా సప్తమం, రామమహిషి అష్టమం, నూనం దశమం, ఏష్యతి నూనం నవమం, ఏష్యతి దశమం, జానకి ఏకాదశం. ఇయం చ నడిని రమ్యా ద్విజ సంఘ నిషేవిత ఇమాం సా రామమహిషి నూనం ఏష్యతి జానకి. ఏకాదశపది. ఏకాదశపది అయం శ్లోక. ఈ శ్లోకంలో 11 పదాలు ఉన్నాయి. అన్వయక్రమ. ద్విజ సంఘ నిషేవిత ఇయం నళిని చ రమ్యా సా రామమహిషి జానకి నూనం ఇమాం ఏష్యతి. ద్విజ సంఘ నిషేవిత పక్షుల సముదాయముల చేత సేవించబడుతున్నటువంటి
ఎం నళినీచ ఈ పద్మ సరస్సు పద్మములు సరస్సు నడిని అంటారు. ఎం నడినీచ ఈ విధమైన పద్మ సరస్సు కూడా రమ్య చాలా అందంగా ఉంది. సా ఆ విధమైనటువంటి రామ మహర్షి శ్రీరామ పత్ని సా అంటే ఆ అని చెప్పచ్చు విశేషణం. సా రామ మహర్షి ఆ శ్రీరామచంద్రుడి భార్య యొక్క భార్య అయినటువంటి జానకి సీతాదేవి నూనం నిశ్చయంగా ఇమాం దీన్ని గురించి అంటే ఈ సరస్సు దగ్గరకు సరస్సును గురించి ఏష్యతి రాగలదు వస్తుంది. ఎందుకు ఇక్కడికి వస్తుంది అనే విశేషాన్ని తర్వాత మనం చెప్తారు. వివిధ పక్షి సముదాయముల చేత సేవించబడుతున్నటువంటి ఎన్నో పక్షులు ఆ సరస్సులో తిరుగుతున్నాయి, సరస్సు చుట్టూ తిరుగుతున్నాయి, సరస్సులో తిరుగుతున్నాయి. అలాంటిది ఆ పద్మ సరస్సు అద్భుతంగా ఉంది, రమ్యంగా ఉంది. శ్రీరాముని యొక్క పట్టమహిషి సీతాదేవి అంటే పట్టాభిషేకం అయిన తర్వాతనే పట్టమహిషి అనే పదం వాడుతుంటారు, ఉపయోగిస్తుంటారు. కానీ మహిషి అంటే ధర్మపత్ని, మామూలుగా పట్టపురాణి అంటారు. అటువంటి ఆ సీతాదేవి తప్పకుండా ఈ సరస్సు దగ్గరికి వస్తారు, అమ్మవారు తప్పకుండా వస్తారు అని ఆంజనేయస్వామి అనుకుంటున్నారు. ఇయం చెన్నడిని రమ్య ద్విజ సంఘను సేవిత ఇమాంస రామ మహిషి నూనమేష్యతి జానకి. అనంతరం పంచచత్వారింశత్తమ శ్లోక 45వ శ్లోకం. సారామ రామ మహిషి రాఘవస్య ప్రియాసతి వన సంచార కుశల నూనమేష్యతి జానకి. సారామ రామ మహిషి రాఘవస్య ప్రియాసతి వన సంచార కుశల నూనమేష్యతి జానకి. పదవిభాగ. సా ప్రథమం, రామ ద్వితీయం, రామ మహిషి తృతీయం, రాఘవస్య చతుర్థం, ప్రియా పంచమం, సతీ షష్టం, వన సంచార కుశల అష్టమం, వన సంచార కుశల సప్తమం, నూనం అష్టమం, ఏష్యతి నవమం, జానకి దశమం. సా రామ రామ మహిషి రాఘవస్య ప్రియా సతీ వన సంచార కుశల నూనం ఏష్యతి జానకి. దశపది అయం శ్లోక. అనంతర అన్వయక్రమ. రామ మహిషి రాఘవస్య ప్రియా సతీ రామా వన సంచార కుశల సా జానకి నూనం ఏష్యతి. రామ మహిషి శ్రీరామచంద్రుని యొక్క ధర్మపత్ని, రాఘవస్య ప్రియ రఘువంశీయుడైన రాముని యొక్క ప్రియురాలు, సతీ పతిని అనుసరించేటటువంటి నియమం కలిగిన భార్య, రామా రామ అంటే పుంలింగం రాముడు, రామా అంటే ఆకారాంత స్త్రీలింగ, రామాశబ్ద రమా రమే రమా అలాగే రమా రామా రామే రామా అని చెప్తారు. రామ అంటే సంతోషంగా ఉండేది, సౌందర్యవతి అని అర్థం. రామ ఆమె యొక్క ఆధ్యాత్మిక సౌందర్యం చేత గొప్ప సౌందర్యంగా సౌందర్యవతిగా కనిపిస్తుంటుంది. సౌందర్యవతిగా ఆవిడ ప్రసిద్ధురాలు. పైగా రమయతే ఇతి రామ, రమయతే ఇతి రామ అని కూడా చెప్పచ్చు. ఆనందింపజేసేవాడు రాముడు, ఆనందింపజేసేది రామ, లక్ష్మీనారాయణే కదా వారు. అలాంటి ఆ సీతాదేవి వన సంచార కుశల, వన సంచారంలో నైపుణ్యం కలిగినటువంటిది. అద్భుతంగా వచ్చారు కదా అక్కడికి. 14 సంవత్సరాలు వనవాసానికి వచ్చినప్పుడు, సీతారామ లక్ష్మణులు వచ్చినప్పుడు తన భర్తతో కలిసి సీతాదేవి ఆ వనంలో ఎంతో గొప్పగా సంచరించారు, సంచారం చేశారు. వన సంచారంలో ఆవిడకి నైపుణ్యం ఉంది.
భర్తతో పాటు ఆవిడ వనవాస సమయంలో వివిధ అరణ్యాల్లో సంచరించారు. అలా సంచరించడంలో నేర్పుకునేటువంటిది కనుక సజానకి ఆ సీతాదేవి నూనం నిశ్చయంగా ఏష్యతి వస్తుంది, రాగలదు. కారణం, ప్రాకృతిక సౌందర్యం అంటే ఎవరికైనా ఇష్టమే. అందులో శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిడ. ఎక్కడ ప్రకృతి ఉంటుందో అక్కడ ఆ శోభ ఉంటుంది. ఆ శోభయే సీతాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి. అందుచేత ఇక్కడ అద్భుతమైన సరస్సు ఉంది, తప్పనిసరిగా ఆవిడ సంచారం చేస్తూ ఈ సరస్సును చూడడానికి వస్తారు. శ్రీరామచంద్రప్రభు యొక్క పట్టమహిషి, గొప్ప సౌందర్యవతి, భర్తను అనుసరిస్తూ ఉంటూ వనంలో సంచరించడంలో మంచి నేర్పు కలిగినటువంటి జానకీదేవి ఈ సరస్సు దగ్గరికి తప్పకుండా వస్తుంది. సారామ రామ మహిషి రాఘవస్య ప్రియాసతి వన సంచార కుశల నూనమేషతి జానకీ. అనంతరం షట్చత్వారింశత్తమ శ్లోక, 46వ శ్లోకం. అథవా మృగశాభాక్షి వనస్యాస్య విచక్షణ వనమేష్యతి సార్యేహ రామచింతానుకర్షిత. అథవా మృగశాభాక్షి వనస్యాస్య విచక్షణ వనమేష్యతి సార్యేహ రామచింతానుకర్షిత. పదవి భాగ. అథవా ప్రథమం, మృగశాభాక్షి ద్వితీయం, వనస్య తృతీయం, అస్య చతుర్థం, విచక్షణ పంచమం, వనం షష్ఠం, ఏష్యతి సప్తమం, సా అష్టమం, ఆర్యా నవమం, ఇహ దశమం, రామచింతానుకర్షిత ఏకాదశం. ఏకాదశపది అయం శ్లోక. ఈ శ్లోకంలో 11 పదాలున్నాయి. అనంతరం అన్వయక్రమ. అథవా మృగశాభాక్షి అస్య వనస్య విచక్షణ రామచింతానుకర్షిత సా ఆర్య ఇహ వనం ఏష్యతి. అథవా ఒకవేళ, అంటే ఈ సరస్సు కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు కదా అమ్మవారు. అశోకవనం చాలా విశాలమైంది, సువిశాలమైనటువంటిది. ఇక్కడికి తప్పకుండా వస్తారు అమ్మవారు. ఎందుకని ఆ విషయాన్ని చెప్తున్నారు. ఒకవాడు ఇంకెక్కడికైనా వెడదామనుకున్నా కూడా, అథవా అలా కాకపోయినా మృగశాభాక్షి శాభ అంటే చిన్నపిల్ల, మృగశాభ అంటే జింకపిల్ల, అక్షి అంటే నేత్రములు, జింకపిల్ల నేత్రముల వంటి నేత్రములైనటువంటి ఆ జానకీదేవి అస్య వనస్య ఈ వనానికి వృక్ష సముదాయాలు సరస్సు సరోవరాలు ఉన్నటువంటి ఈ ప్రదేశానికి విచక్షణ వనసంచారంలో అద్భుతమైనటువంటి విచక్షణ జ్ఞానం కలిగింది. అంటే ఏ సమయంలో ఏ వృక్షాల దగ్గరికి వెళ్ళాలి, ఏ సరోవరాల దగ్గరికి వెళ్ళాలి, అటువంటి విచక్షణ జ్ఞానం కలిగినటువంటిది అమ్మవారు. అంతేత విచక్షణ అంటే ఏ సందర్భంలో ఏ ప్రాంతంలో సంచరించాలి. పైగా ఇప్పుడు అశోకవనంలో క్రూరమృగాలు ఉండవు, భయంకరమైన రాక్షసులు. వాళ్ళని చూస్తే క్రూరమృగాలు కూడా భయపడతాయి కనుక క్రూరమృగాలు ఏమీ ఉండవు.
పక్షులు జింకలు ఇలాంటివి ఉంటుంటాయి. అంటే ఇక్కడ ఆవిడ ఒంటరిగా కూడా రావచ్చు, సంచరించడంలో ఆవిడకి భయమే ఉండదు, అది ఉద్దేశం. రామచింత అనుకర్షిత శ్రీరాముడి గురించి ఆలోచిస్తూ ఆయన గురించే ధ్యానిస్తూ కృషించిపోయినటువంటిది. అటువంటి సా ఆర్య ఆ పూజ్యురాలు ఆ సీతామాత ఇహ ఇక్కడ వనం ఉద్యానవనాన్ని గురించి ఏష్యతి తప్పకుండా రాగలరు. శ్రీరాముడి గురించిన ఆలోచనల చేత ఆవిడ కృషించిపోయారు. లేడి పిల్ల కళ్ళు ఎంత భయంతో అటు ఇటు కదులుతుంటాయో అలా ఈ రాక్షసుల మధ్య భయంతో కూడినటువంటి అందమైన నేత్రాలు కలిగినటువంటి అమ్మవారు. ఆ పూజ్యురాలు ఈ ఉద్యానవనంతో బాగా పరిచయం ఉంది. అప్పటికి 10 నెలలు దాటిపోయింది. 14 సంవత్సరాలు వనవాసంలో 13 సంవత్సరాలు సీతారాముడు కలిసి ఉన్నారు. 14వ సంవత్సరం ప్రారంభంలోనే రావణాసుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ సంవత్సరంలో 10 నెలలు పూర్తయిపోయాయి. అంటే 10 నెలల పాటు అశ్వకోణంలో ఆవిడ సంచరిస్తూనే ఉన్నారు. అదే అక్కడ విశేషం. ఈ ఉద్యానవనంలో బాగా పరిచయం కలిగినటువంటి ఆ అమ్మవారు తప్పకుండా ఈ ప్రదేశానికి వస్తారు అని ఆంజనేయ స్వామి వారి భావనా పరంపర. అథవా మృగశాభాక్షి వనస్యాస్య విచక్షణ వనమేష్యతి సార్యేహ రామచింతానుకర్షిత. అనంతరం 47వ శ్లోక 47వ శ్లోకం. రామశోకాభిసంతప్త సాదేవి వామలోచన వనవాసే రతానిత్యం ఏష్యతే వనచారిణి. రామశోకాభిసంతప్త సాదేవి వామలోచన వనవాసే రతానిత్యం ఏష్యతే వనచారిణి. ఇంతకుముందు శ్లోకం చూద్దాం కదా, 46. అథవా మృగశాభాక్షి వనస్యాస్య విచక్షణ వనమేష్యతి సార్యేహ రామచింతానుకర్షిత. దానికి సంబంధించినటువంటి మరొకంత విశేషణంతో మరొకంత విశిష్టతను వైశిష్ట్యాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. రామశోకాభిసంతప్త, అద్భుతమైన ప్రయోగం. రామశోకాభిసంతప్త సాదేవి వామలోచన వనవాసే రథానిత్యం హేష్యతే వనచారిణి. పదవిభాగ. రామశోకాభిసంతప్త ప్రథమం, సా ద్వితీయం, దేవీ తృతీయం, వామలోచన చతుర్థం, వనవాసే పంచమం, రథ షష్ఠం, నిత్యం సప్తమం, ఏష్యతే అష్టమం, వనచారిణి నవమం. నవపది అయిం శ్లోక. ఈ శ్లోకంలో 47 శ్లోకంలో 9 పదాలు ఉన్నాయి. అన్వయక్రమ. రామశోకాభిసంతప్త వామలోచన నిత్యం వనవాసే రథ సా దేవి వనచారిణి ఏష్యతే. ప్రతిపదార్థం. రామశోక అభిసంతప్త శ్రీరాముని వియోగముతో కలిగిన దుఃఖంతో తపింప చేయబడినటువంటి ఆ తప అంటే బాధ, ఆ బాధతో కూడినటువంటి వామలోచన, వామ అంటే సౌందర్యవంతములైన సుందరమైన నేత్ర లోచన నేత్రం కలిగినటువంటిది. అటువంటి ఆ జానకీమాత సీతాదేవి నిత్యం వనవాసే రత, ఇప్పుడు వనవాసమే, వనవాసం ముందు ఆసక్తి కలిగింది. వనవాసం అంటే ఆవిడకి ఇష్టం, అంచేత భర్తతో పాటు బయలుదేరింది. అప్పుడు అయోధ్యలో 12 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు ఆ దంపతులు వివాహమైన తర్వాత. 13 సంవత్సరం ప్రారంభంలోనే వనవాసానికి వచ్చేసారు. ఇక్కడ 14 సంవత్సరాలు వనవాసంలో ఉన్నప్పుడు ఆ 13 ఏళ్ళు అడవుల్లో తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు అమ్మవారు
అశోకనానికి వచ్చినా కూడా ఈ అడవిలో కూడా తిరుగుతూనే ఉన్నారు. అందుకనే ఏం చెప్పారు, వనవాసే రథ. వనవాసంలో ఆవిడకి చాలా ఆసక్తి ఉంది. ఎందుకు ఈ అడవిలో ఉండడం అనే భావన ఎప్పుడూ లేదు ఆవిడకి. కాకపోతే రామ వియోగంతో బాధపడుతోంది. అటువంటి సాదేవి ఆ సీతామాత వనచారిణి ఈ అశోకంలో సంచరిస్తూ ఏష్యతే రాగలదు. నిత్యము వనవాసమునందు ఆసక్తి అయినటువంటి సుందర నేత్రి అయినటువంటి ఆ సీతామాత శ్రీరామచంద్ర ప్రభు యొక్క వియోగంతో బాధపడుతూ కూడా ఉద్యానవనంలో సంచరిస్తూ ఇక్కడికి తప్పకుండా వస్తారు. రామశోకాభిసంతప్త సాదేవి వామలోచన వనవాసే రథ నిత్యం ఏష్యతే వనచారిణి. అనంతరం అష్టచత్వారింశత్తమ శ్లోక 48వ శ్లోకం. వనేచరాణాం సతతం నూనం స్పృహయతే పురా రామస్య దయితా భార్య జనకస్య సుతా సతీ. వనేచరాణాం సతతం నూనం స్పృహయతే పురా రామస్య దయితా భార్య జనకస్య సుతా సతీ. పదవిభాగ. వనేచరాణాం ప్రథమం, సతతం ద్వితీయం, నూనం తృతీయం, స్పృహయతే చతుర్థం, పురా పంచమం, రామస్య షష్ఠం, దయిత సప్తమం, భార్యా అష్టమం, జనకస్య నవమం, సుత దశమం, సతీ ఏకాదశం. ఏకాదశ పది అయిన శ్లోక. ఈ శ్లోకంలో 11 పదాలు ఉన్నాయి. అన్వయక్రమ: రామస్య దయిత భార్య, జనకస్య సుత సతీ, పురా సతతం వనేచరాణాం స్పృహయతే నూనం. ప్రతిపదార్థం: రామస్య శ్రీరామచంద్ర ప్రభు యొక్క దయిత ప్రియురాలైనటువంటి భార్య ధర్మపత్ని అయినటువంటి జనకస్య సుత జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి సతీ పతిని అనుసరించే నియమం కలిగినటువంటి ఈ జానకీదేవి సీతాదేవి పురా పూర్వం సతతం ఎల్లప్పుడూ వనేచరాణం అడవులలో సంచరించే వాళ్ళ విషయంలో స్పృహయతే ఆసక్తి కలదిగా ఉండేది. ఆవిడకి ఎంతో ఇష్టం వనాల్లో సంచరించడం, వనాల్లో సంచరించే వారితో మాట్లాడుతుండటం, వాడితో కలిసి వనమంతా తిరుగుతూ ఉండడం ఆవిడకి ఎంతో ఇష్టం. నూనం నిశ్చయం, అందులో ఏమాత్రం అనుమానం లేదు. శ్రీరామచంద్ర ప్రభువుకి అత్యంత ప్రియమైన భార్య, జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవి పూర్వం అరణ్యవాస సమయంలో అడవుల్లో సంచరిస్తూ అడవుల్లో సంచరించేటువంటి పక్షులు మృగాలు వాటి విషయంలో సర్వదా ప్రేమాసక్తులు కలదే ఉండేది, అది సత్యం. అంతే తప్పకుండా అమ్మవారు ఇక్కడికి వస్తారు. వనేచరాణాం సతతం నూనం స్పృహయతే పురా రామస్య దయిత భార్య జనకస్య సుతా సతీ. అనంతరం ఏకోనపంచాశత్తమ శ్లోక 49వ శ్లోకం. చాలా విశేషమైంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆంజనేయస్వామి ఎందుకంత నిశ్చయంతో ఉన్నారు అమ్మవారి ఇక్కడికి వస్తారని అనే విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి అత్యద్భుతంగా సహేతుకంగా ప్రామాణికంగా చిత్రీకరించాడు ఆదికవి. అద్భుతమైన శ్లోకం, దీనిలో చాలా విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా గోవిందరాజయ్య వ్యాఖ్య ఇందులో నిత్యస్మరణీయం, చిరస్మరణీయం, ప్రాతస్మరణీయం. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకం ఇది. సుందరకాండలో 14వ సర్గలో 49వ శ్లోకం. సంధ్యాకాలమనాశ్యామ ధ్రువమేష్యతి జానకీ నదీం చేమాం శుభజలాం సంధ్యార్ధే వరవర్ణిని. సంధ్యాకాలమనాశ్యామ ధ్రువమేష్యతి జానకీ నదీం చేమాం శుభజలాం సంధ్యార్ధే వరవర్ణిని. సంధ్యాకాలమనాశ్యామ ధ్రువమేష్యతి జానకీ
నదీం చేమాం శుభజలాం సంధ్యార్థే వరవర్ణిని. పదవిభాగ: సంధ్యాకారమనాః ప్రథమం, శ్యామా ద్వితీయం, ధ్రువం తృతీయం, ఏష్యతి చతుర్థం, జానకీ పంచమం, నదీం షష్ఠం, ఛ సప్తమం, ఇమాం అష్టమం, శుభజలాం నవమం, సంధ్యార్థే దశమం, వరవర్ణిని ఏకాదశం. ఏకాదశ పది అయం శ్లోక. 49వ శ్లోకంలో 11 పదాలు ఉన్నాయి. అన్వయక్రమ: శ్యామ వరవర్ణిని, జానకి సంధ్యాకారమనాహ, శుభజలాం ఇమాం నదీం, సంధ్యార్థే ధ్రువం ఏష్యతి. ప్రతిపదార్థం: శ్యామ అంటే శ్యామల వర్ణం కలిగింది అనే భావన కనిపిస్తుంటుంది, కానీ ఇక్కడ అర్థం చెప్పకూడదు. కారణం ఏమిటంటే, సంస్కృత భాషలో పదాలకు నానార్థాలు, పర్యాయపదాలు, వ్యుత్పత్తి అర్థాలు, ఇలాంటి విశేషాలు మనకు కనిపిస్తాయి. నానార్థాలు అంటే ఏమిటి? ఒక పదానికి అనేక అర్థాలు. ఉదాహరణకు హరి అనే పదం ఉంది. హరి అంటే సింహము, ఇంద్రుడు, శ్రీ మహావిష్ణువు, ఆంజనేయుడు, అదే అంటే కోతి, వానరం, ఇలా అనేక అర్థాలు కనిపిస్తాయి. సందర్భాన్ని బట్టి అక్కడ అర్థం చెప్పుకుంటూ ఉండాలి. అలాగే శ్యామ అనే పదానికి అమరకోశంలో విశేషమైన అర్థం చెప్పారు. అమరకోశం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సంస్కృత భాష నేర్చుకునేవాడు తప్పనిసరిగా అమరకోశం గురించి తెలుసుకోవాలి. అమరకోశం సంస్కృత భాషకు నిఘంటువు, ఇంగ్లీష్లో డిక్షనరీ అంటాం, అది నిఘంటువు. ఏమిటి అందులో విశేషం అంటే, అది రాసినవాడు అమరసింహుడు. ఈ అమరసింహుడు క్రీస్తు పూర్వం ప్రథమ శతాబ్ది, అలాగే క్రీస్తు శకం ప్రథమ శతాబ్ది, ఆ సమయంలో భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన విక్రమార్క మహారాజు యొక్క ఆస్థానంలో ఉన్న నవరత్నాల్లో ఒకడైన క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ప్రథమ శతాబ్దంలో విక్రమార్క చక్రవర్తి మన దేశ ఆయన సార్వభౌముడు, దేశం మొత్తాన్ని, భారతదేశం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించాడు. అంచేత మనకు పంచాంగంలో విక్రమ శకం పరిగణిస్తూ ఉంటారు. విక్రమార్క మహారాజు, విక్రమార్క చక్రవర్తి మన దేశాన్ని పరిపాలించి ఇప్పటికీ దాదాపుగా 2068 సంవత్సరాలు, ఇంక ఎక్కువే, ఎందుకంటే సుమారుగా 40-50 సంవత్సరాలు మధ్యలో అంతరం ఉంటుంది. క్రీస్తు పూర్వం ప్రథమ శతాబ్దం అప్పుడు మన దేశాన్ని పరిపాలించాడు ఆయన. క్రీస్తును కాలానికి ప్రమాణంగా ఎందుకు పెట్టుకున్నామంటే, పాశ్చాత్యులు మన దేశాన్ని పరిపాలించడం వల్ల ఆ అలవాట్లు, ఆ ప్రమాణాలు మనకి వ్యవహారంలో ఉండిపోయి క్రీస్తు శకం అనేది బాగా అలవాటైపోయింది. కానీ అసలు మనది విక్రమార్క శకం. విక్రమార్కుడు మన దేశాన్ని పరిపాలించి ఇప్పటికీ దాదాపుగా 2070 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన మన దేశాన్ని పరిపాలించినప్పుడు ఆయన దగ్గర 9 మహానుభావులైనటువంటి పండిత కవులు ఉండేవాళ్ళు. వాళ్ళ నవరత్నములు అనేవాళ్ళు: ధన్వంతరి క్షపణకామర సింహ శంకు భేతాళ భట్ట ఘటకర్పర కాళిదాస వరరుచి ఖ్యాతో వరాహమిహిరో నృపతే సభాయాం రత్నాని వై వరరుచి నవవిక్రమస్య అని మనకు పరమప్రామాణికమైనటువంటి శ్లోకం ఉంది. భోజ ప్రబంధం అని దాన్ని, అది ఒక ప్రబంధం. ఆ భోజ ప్రబంధంలో ఉన్నటువంటి ప్రామాణిక శ్లోకం ఇది. ధన్వంతురి, క్షపణకుడు, అమరసింహుడు, శంకుభట్టు, భేతాళభట్టు, ఘటకర్పరుడు, కాళిదాసు, వరాహమిహిరుడు, వరరుచి, వీళ్ళు ఉండేవాళ్ళు ఆయన దగ్గర. అందులో మనకు రఘువంశ మహాకావ్యాన్ని మనకు అందించినటువంటి మహాకవి కాళిదాసు,
అలాగే సంస్కృత భాషను నిఘంటు రాసిన అమరసింహుడు, ఆయన తన పేరుతోనే అమరకోశం, కోశం అంటే నిఘంటు, అమర భాషకు కోశం కనుక అమర భాషకు నిఘంటు కనుక అమరకోశం అని చెప్పచ్చు. తన పేరు కూడా దాంట్లో ఆయనకు వచ్చింది. అమరసింహుడు రచించింది అమరకోశం. అలాంటి మహానుభావులు ఆయన దగ్గర ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళలో అమరసింహుడు చాలా గొప్పవాడు. సంస్కృత భాషకు నిఘంటు రాసినవాడు, సంస్కృత భాషకు నిఘంటు శ్లోకాల్లో రాశాడు ఆయన. విశేషం అంటే శ్రీ మహావిష్ణువు గురించిన శ్లోకాలు కొన్ని, సూర్యుడికి సంబంధించిన శ్లోకాలు కొన్ని, అంటే ఆ పదాలు విభిన్న పదాలు, అనేక పర్యాయ పదాలు, అనేక నానార్థ, అనేక విశేషమైన నానార్థాలు అన్నీ దాంట్లో కనిపిస్తాయి. అలాంటి మహానుభావుడు. అందుకనే మన సంస్కృత భాషలో ఒక సుభాషితం ఉంది, అష్టాధ్యాయి జగన్మాత అమరకోశో జగత్పిత అని. అష్టాధ్యాయి అంటే 8 అధ్యాయాల్లో 4200 శ్లోకాలు, 4200 సూత్రాలు, వ్యాకరణ సూత్రాలు అందించాడు రుద్రాంశ సంభూతుడు పాణిని మహర్షి. ఆయన క్రీస్తుపూర్వం 8-7 శతాబ్దాలు సంబంధించినవాడు. అలాంటి మహానుభావుడు మనకు వ్యాకరణ శాస్త్రానికి వ్యాకరణ శాస్త్రం రాశాడు పాణిని మహర్షి. ఆయన 8 అధ్యాయాలు 4200 సూత్రాలు రాశాడు. దాన్ని అష్టాధ్యాయి అంటారు. ఈ అష్టాధ్యాయి భాషా జగత్తుకు తల్లి లాంటిది. అష్టాధ్యాయి జగన్మాత, భాషా జగత్తుకు తల్లి. అమరకోశో జగత్పిత, ఇంకా అమరసింహుడు రాసిన అమరకోశం నిఘంటువు, సంస్కృత నిఘంటు భాషా జగత్తుకు తండ్రి లాంటిది. ఎందుకంటే అది మనకు తెలిసి ఉండాలి, సంస్కృత భాషను నేర్చుకునే వాళ్ళందరికీ కూడా ఈ విషయం. ఈ ప్రసక్తి ఎందుకు వచ్చింది? శ్యామా అనే పదం దగ్గర వచ్చింది. అమరకోశం రాస్తూ అమరసింహుడు ఏం చెప్పాడంటే, శ్యామ యౌవన మధ్యస్థ అని చెప్పారు. శ్యామ అంటే శ్యామల వర్ణం కాదు, యౌవన మధ్యస్థ, యౌవన మధ్యభాగం కలిగినటువంటిది. శ్యామ యౌవన మధ్యస్థ అని చెప్పారు. అది ఇక్కడ మన గోవిందరాజు వ్యాఖ్యలో చెప్పారు. అందుకోసం ఎంత చెప్పవలసి వచ్చింది. ఎందుకు చెప్పారు ఆ మాట అంటే, సీతారాములకు వివాహం జరిగిన వయసు 16 సంవత్సరాలు, తర్వాత 12 ఏళ్ళు అయోధ్యలో ఉన్నారు, 16, 12, 28. ఆ తర్వాత 14 సంవత్సరాలు వనవాసం, అంటే 28, 14, 42. ఇప్పుడు అమ్మవారి వయసు ఎంత? 42 సంవత్సరాలు. అంచేత శ్యామ యౌవన మధ్యస్థ అని చెప్పారు. శ్యామ యవన మధ్యంలో ఉన్నటువంటి వరవర్ణిని, శ్రేష్టమైన దేహవర్ణం కలిగినటువంటి జానకి సీతాదేవి, సంధ్యాకాలం అనాశ్యామ, సంధ్యాకాలమునందు ఆసక్తి కలిగినటువంటిది. ఎప్పుడెప్పుడు బ్రాహ్మీముహూర్తం అవుతుందా, ఎప్పుడెప్పుడు సంధ్యా సమయం అవుతుందా, సంధ్యావందనం చేసుకోవాలి అని భావంతో ఉండి, శుభజలాం పవిత్రమైన జలములు కలిగినటువంటి ఇమాం నది, ఈ ప్రవాహాన్ని, నదీ ప్రవాహం, సరోవరం నదీ ప్రవాహం, దీని గురించి ఈ సరస్సు దగ్గరకు, ఈ నదీ దగ్గరకు సంధ్యార్థే సంధ్యావందనం చేసుకోవడం కోసం, అంటే సంధ్యా సమయంలో సూర్యభగవాను ఉపాసించడం కోసం ధ్రువం తప్పనిసరిగా ఏష్యతి రాగలదు. ఎంత అద్భుతమైన భావన! యవ్వన మధ్యస్థురాలు, మంచి శరీర వర్ణం కలిగినటువంటి సీతామాత సంధ్యాకాలాన్ని గుర్తించి బ్రాహ్మీముహూర్తం అవుతోంది, అంటే సంధ్యా సమయం కనుక ఈ సమయంలో సంధ్యా స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని గాయత్రి జపం చేసుకోవాలి. అందుకోసం ఆవిడ తప్పకుండా ఈ పవిత్ర నదీ జలాలైనటువంటి ఈ నదికి వస్తారు అమ్మవారు అని చెప్పారు. ఇక్కడ ఒక విశేషం మనం గుర్తించాలి. ఏంటంటే దీని గోవిందరాజు వ్యాఖ్యలో చెప్పారు, మహిళలు సంధ్యావందనం చేసుకుంటారా, వాడికి ఉపనయన సంస్కారం ఉందా అనే ఆలోచన వస్తుంటుంది. ఉందనే చెప్పారు గోవిందరాజు వ్యాఖ్యలు. దాని ప్రమాణం ఈ శ్లోకమే. పురాకల్పేతు నారీణాం సావిత్రీ వాచనం తథా యజనం యాజనం చైవ మంజీ బంధానువర్తిని. పూర్వకాలంలో మహిళలకు కూడా సంధ్యావందనం, మంత్రోపదేశం, మంత్రస్వీకారం, మంత్రాలు ఉపదేశించడం, మంత్రాలు ఉపదేశం పొందడం, ఉపదేశం చేయటం, యజ్ఞాలు చేయటం, యాగాలు చేయటం, శిష్యులకు వేదమంత్రాలు చెప్పడం, ఇవన్నీ కూడా మహిళలు కూడా చేసేవాళ్ళు. మరి వాడికి అర్హత ఎక్కడొచ్చింది అని అంటే, వివాహ సమయంలో మౌంజీ బంధనం ఉంటుంది,
వరుడు వధువుకి నడుము చుట్టూ పవిత్రమైన దర్భరతో బంధనం చేస్తాడు. అప్పటి నుంచి ఆవిడికి పునర్జన్మ వచ్చినట్టు, ఆవిడ మంత్రార్హత పొందుతుంది అని మన గోవిందరాజు వ్యాఖ్యలో చెప్పారు. అంచేత మహిళలకు కూడా మంత్రోపదేశ అర్హత ఉంది. మంత్రాలు ఉపదేశం పొందే అర్హత, ఉపదేశం చేసే అర్హత, అలాగే యజ్ఞాలు యాగాలు చేయడం, సంధ్యావందనం చేయడం, గాయత్రి జపం చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకి పరంపరాగతమైన ధర్మంగా ఉండేది అనే విషయం ఈ శ్లోకంలో అద్భుతంగా చెప్పారు. ఇదానిం శ్లోక పునశ్చరణం. ఈ శ్లోకం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సుందరకాండ 14వ సర్గలో 49వ శ్లోకం. సంధ్యాగారమనాశ్యామ ధ్రువమేష్యతి జానకి నదీం చేమాం శుభజరాం సంధ్యార్థేవరవర్ణిని. సంధ్యాగారమనాశ్యామ ధ్రువమేష్యతి జానకి నదీం చేమాం శుభజరాం సంధ్యార్థేవరవర్ణిని. అనంతరం 85వ శ్లోక 50. తస్యాశ్చాప్యనురూపేయం అశోకవనికాశుభ శుభాయాపార్థివేంద్రస్య పత్ని రామస్య సమ్మత. తస్యాశ్చాప్యనురూపేయం అశోకవనికాశుభ శుభాయాపార్థివేంద్రస్య పత్ని రామస్య సమ్మత. పదవిభాగ. తస్యా ప్రథమం చ ద్వితీయం అపి తృతీయం అనురూప చతుర్థం ఇయం పంచమం అశోకవనిక షష్ఠం శుభ సప్తమం శుభ అష్టమం యా నవమం పార్థివేంద్రస్య దశమం పత్ని ఏకాదశం రామస్య ద్వాదశం సమ్మత త్రయోదశం. త్రయోదశ పది అయిన శ్లోక. ఈ శ్లోకంలో 13 పదాలు ఉన్నాయి. అన్వయక్రమ. యా పార్థివేంద్రస్య రామస్య సమ్మత శుభ పత్ని తస్యాః శుభ ఇయం అశోకవనిక అనురూపాపి చ. యా ఏ సీతాదేవి పార్థివేంద్రస్య రాజాధిరాజు అయినటువంటి రామస్య శ్రీరామచంద్ర ప్రభువుకు సమ్మత ఇష్టురాలైనటువంటి శుభ మంగళప్రదురాలైనటువంటి పత్ని ధర్మపత్ని గనక తస్య అటువంటి ఆ సీతామాతకు శుభ మంగళకరమైనటువంటి ఇయం అశోకవనిక ఈ అశోకవనం అనురూపాపి తగినటువంటిది. శోకాన్ని పోగొట్టే వనం గనక అశోకవనం, ఆ అమ్మవారికి తగినటువంటి నివాసం ఇది. అమ్మవారు ఉండటం వల్ల అందరికీ శోకాన్ని పోగొట్టినట్టు అద్భుతమైన వనం, పవిత్రమైనది ఇది. మంగళకరమైన ఈ అశోకవనం రాజాధిరాజు అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభు యొక్క అత్యంత ప్రేమాస్పదురాలైన భార్య శుభగుణ సంపన్నురాలు అయినటువంటి సీతాదేవి ఉండడానికి తగినటువంటి ప్రదేశం ఇది. తస్యాశ్చాప్యనురూపేయం అశోకవనిక అశుభ శుభాయాపార్థివేంద్రస్య పత్ని రామస్య సమ్మత. ఇక్కడ ఒక విశేషం కూడా గమనించాలి. ఇలాంటి ఉద్యానవనాలు రావణాసురుడి లంకానగరంలో చాలా ఉన్నాయి. ఇక్కడే ఎందుకు పెట్టాడు అంటే అది పవిత్రమైనది, శ్రీ మహాలక్ష్మి యొక్క నివాసం. అందుకనే రావణాసురుడు అమ్మవారిని ఆరాధించడం కోసం అక్కడే పెట్టాడు. ప్రతిరోజు బ్రాహ్మీముహూర్త సమయంలో అమ్మవారిని దర్శించడానికి వస్తుంటాడట రావణాసురుడు. వాడికి తెలుసు శ్రీరామచంద్రుడు వస్తాడు, తనకు మోక్షం కలిగిస్తాడు అని. 51వ శ్లోకం. యది జీవతి సా దేవి తారాధిపని భానన ఆగమిష్యతి సావశ్యం ఇమాం శివజరాం నదీం. యది జీవతి సా దేవి తారాధిపని భానన ఆగమిష్యతి సావశ్యం ఇమాం శివజరాం నదీం. పదవిభాగ. తారాధిపని యది ప్రథమం, జీవతి ద్వితీయం, సా తృతీయం, దేవి చతుర్థం, తారాధిపని భానన పంచమం, ఆగమిష్యతి షష్టం, సా సప్తమం, అవశ్యం అష్టమం, ఇమాం నవమం, శివజరాం దశమం, నదీం ఏకాదశం. ఏకాదశి పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 11 పదాలు ఉన్నాయి. అనంతరం అన్వయక్రమ. తారాధిపని భానన సా దేవి జీవతి యది సా అవశ్యం ఇమాం శివజరాం నదీం ఆగమిష్యతి. తారాధిపని భానన చంద్రుని వంటి ఆహ్లాదకరమైన ముఖములైనటువంటి సా దేవి ఆ సీతామాత జీవతి అది జీవించి ఉన్నట్లయితే సా ఆమె అవశ్యం తప్పనిసరిగా ఇమాం పవిత్రమైనటువంటి ఇమా ఈ విధమైనటువంటి శివజలాం పవిత్రమైన ఉదకములు కలిగిన నదీం నదిని గురించి ఆగమిష్యతి రాగలదు. యది జీవతి సా దేవి తారాధిపని భానన ఆగమిష్యతి సావశ్యం ఇమాం శివజలాం నదీం. అనంతరం చరమ శ్లోక, చివరి శ్లోకం, 25వ శ్లోక 52. ఏవం తు మత్వా హనుమాన్ మహాత్మా
ప్రతీక్షమాణో మనుజేంద్రపత్ని అవేక్షమాణశ్చ దదర్శ సర్వం సుపుష్పితే పర్ణఘనే విలీన ఏవం తు మత్వా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మనుజేంద్రపత్ని అవేక్షమాణశ్చ దదర్శ సర్వం సుపుష్పితే పర్ణఘనే విలీన పదవిభాగ ఏవం ప్రథమం తూ ద్వితీయం మత్వా తృతీయం హనుమాన్ చతుర్థం మహాత్మా పంచమం ప్రతీక్షమాణ షష్ఠం మనుజేంద్రపత్ని సప్తమం అవేక్షమాణ నవమం అష్టమం చ నవమం దదర్శ దశమం సర్వం ఏకాదశం సుపుష్పితే ద్వాదశం పర్ణఘనే త్రయోదశం నిలీన చతుర్దశం చతుర్దశ పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 52 శ్లోకంలో 14 పదాలు ఉన్నాయి. అన్వయక్రమ మహాత్మా హనుమాన్ ఏవం మత్వా మనుజేంద్రపత్ని ప్రతీక్షమాణ సుపుష్పితే పర్ణఘనే నిలీన అవేక్షమాణశ్చ సర్వం దదర్శ. మహాత్ముడు అనేటువంటి హనుమాన్ ఆంజనేయస్వామి ఏవం విధంగా మత్వా భావించి ఆలోచించి మనుజేంద్రపత్ని రామచంద్రప్రభు యొక్క భార్య అయినటువంటి సీతాదేవిని గురించి ప్రతీక్షమాణ నిరీక్షిస్తూ సుపుష్పితే బావుగా పుష్పించినటువంటి పర్ణఘనే పత్రములతో దట్టంగా ఉన్నటువంటి ఆ చెట్టు కొమ్మలపై ఆకుల మధ్య నిలీన దాగి ఉన్నవాడై అవేక్షమాణశ్చ అన్ని వైపులా పరిశీలించి చూస్తూ సర్వం సమస్తమును దదర్శ చూశాడు. మహాత్ముడైన ఆంజనేయస్వామి విధంగా ఆలోచిస్తూ సీతాదేవి వస్తుంది అని ఎదురు చూస్తూ అనేక పుష్పాలతో దట్టంగా ఉన్నటువంటి ఆకులు కలిగిన కొమ్మపై అణిగి ఉన్నవాడి దాగి ఉన్నవాడి నలుదిక్కులు పరిశీలిస్తూ ఆ ప్రదేశానంతటిని కూడా సమీక్షిస్తున్నాడు. ఏవం తు మత్వా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మనుజేంద్రపత్ని అవేక్షమాణశ్చ దదర్శ సర్వం సుపుష్పితే పర్ణఘనే విలీన. ఇతిహాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే చతుర్దశ సర్గ. ఓం శ్రీ హరిమర్కటమర్కటాయ నమః. సర్వేభ్యః హనుమత్సమేత శ్రీ సీతారామకృష్ణ ప్రసిద్ధ దేవానాం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.